హాయ్, హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. మన మిద్ది పైన అంటే మేముండే మిద్ది పైన వుడ్ వర్క్ చేపిస్తున్నాము. కిచెన్లో, కిచెన్ది, బెడ్రూమ్లో అంతా ప్లైవుడ్స్తో వర్క్ చేపిస్తున్నారని చెప్పాను కదండి. మా వారు వేరే పిల్లల్ని పెట్టుకుని, హిందీ పిల్లలండి వీళ్ళు, చాలా నీట్గా చేస్తున్నారండి వర్క్ అయితే. ఇదిగోండి కిచెన్లో, కిచెన్ దగ్గర డ్రా సిస్టమ్ ఎంత బాగా పెట్టారో చూడండి. ఇక్కడ వాళ్ళు ఇంత నీట్గా చేయలేరని అనిపిస్తుంది. నాకు చేశారంటే నేనుండే దగ్గర చేశారు, కానీ ఇంత ఫినిషింగ్ లేదండి. చాలా నీట్గా చేస్తున్నారు వర్క్ కూడా, త్వర త్వరగా చేస్తున్నారండి. లేట్ అవుతుంది అనుకున్నాను, కానీ ఇంచుమించు వారం అన్నారు, కానీ 2 వారాలు పట్టేట్టుగా ఉంది. ఫుల్ వర్క్ అండి, అంతా ప్లైవుడ్తోనే చేపిస్తున్నారు. ఇదైతే అది సింక్ కిందండి, అంట్లు తోముతాం కదా, దాని కింద డ్రా సిస్టమ్ వచ్చింది. డస్ట్బిన్ అవన్నీ కనబడకుండా పైన ప్లేట్గా కూడా పెట్టారు చూడండి. నాకైతే ఇలాగ రాలేదు, చాలా బాగా ఫ్లాన్గా చేస్తున్నారండి వీళ్ళైతే. ఏమైనా అటు సైడ్ వాళ్ళు మహారాష్ట్ర అంటండి వీళ్ళది, అక్కడ పనులు తక్కువగా ఉన్నాయని ఇటు వచ్చేసారు వాళ్ళు. 1 మంత్కి లేదా 2 మంత్స్కి 1 టైం అలా వెళ్ళొస్తూ ఉంటారంట. ఈ అబ్బాయి మ్యారీడ్ అంట, మ్యారీ నేనైతే పెళ్లి కాలేదు అనుకున్నాను, కానీ మ్యారీడ్ అంట. ఒక అబ్బాయి బాబు పుట్టాడంటండి, 3 డేస్ అవుతుందంట. అబ్బాయిని ఫోటో చూపెట్టారు, చాలా సంతోషపడుతున్నాడండి ఆ అబ్బాయి. నాకు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది, అయింది కాదు అయ్యాను. ఇదిగోండి డ్రాస్ ఎలా పెట్టాను ఏమని అన్నీ తీసి చూపిస్తున్నాడు చూడండి. ఇదైతే టీవీ స్టాండ్ కింద డోర్లు అండి, చాలా నీట్గా చేస్తున్నాడండి. ఇంకా సన్మైక్ పని చాలా ఉందండి, మొత్తం వీటికి అన్నిటికీ కూడా సన్మైక్ అంటిస్తారు. మరి అలాగే దానికి లాకులు కూడా పెడతారండి. లాకులు అంటే ఇలా పట్టి తీసుకునేదానికి, వేసేదానికి పెడతారు. ఫినిషింగ్ అయితే నీట్గా చేశాడండి ఈ అబ్బాయి, నిజంగానే హ్యాట్స్ ఆఫ్ టు యూ అన్నాను నేను. హిందీ అండి, మొత్తం హిందీ, తెలుగు వచ్చిరాని ఒకటి అరా హిందీ మాటలు మాట్లాడుతున్నారు. నేనైతే హిందీ, తెలుగు, తమిళ్ అన్నీ కలిపి కొట్టాను వాళ్ళతో. ఈరోజు నేనే పైకి వెళ్ళానండి, ఇన్ని రోజులు పైకి వెళ్ళలేదు. మా వారు ఉన్నప్పుడే వెళ్ళాను, మా వారు ఇంకా ఈరో లేట్గా వస్తారేమో చూద్దాం, ఒక వీడియో తీసి పెడదామనేసి వెళ్ళానండి పైకి. చాలా నీట్గా చేస్తున్నారండి ఫినిషింగు. ఇదైతే కిచెన్ దగ్గర పైన మొత్తం అటక బండకంతా కవర్ చేశారండి, డోర్లు పెట్టారు. అదే చెప్తున్నాను కదా, సన్మైక్ అంటించి దాని తర్వాత లాక్లు, కీళ్ళు, అవన్నీ కీళ్ళు అంటారండి, అవి కీళ్ళు పెడితే అంటే వేసుకోవడం తీసుకోవడానికి హ్యాండిల్స్ ఇవన్నీ పెడతారండి. ఇదిగోండి ఇలాగ పెట్టారు డ్రా సిస్టమ్, అంతా మొత్తం కబోర్డ్స్ ప్లైవుడ్తోనే చేపిస్తున్నారండి మా వారు. ఎందుకు వద్దు అంటే కూడా వినట్లేదు, ఆయన ఇష్టం అండి, ఆయనకి ఎలాగ అనిపిస్తే అలాగ చేయిస్తారు, ఎవరు ఏం చెప్పినా వినరు. ఆయన మైండ్లోకి ఏది వస్తే అదే ఫినిష్ చేపిస్తారండి. వుడ్ వర్క్ అంటే ఇష్టం కదా, వాళ్ళు చేసేదే వుడ్ వర్క్, అందుకని వుడ్ వర్క్తో చేపిస్తున్నారు. మొత్తం ప్లైవుడ్ సన్మైకేనండి. ఇదిగోండి ఇలాగ మొత్తం, ఇది పూజ గదికి అండి, పూజ గదికి 4 అరలు వచ్చాయండి. ఇదిగోండి 3 పైన 1 పైన అంటే కింద లాస్ట్లో 1, 4 వస్తాయండి. 4 స్టెప్లు, లాస్ట్ 1 మధ్యలో 3 కలిపి 4 అవుతాయండి. చాలా బాగా వచ్చిందండి, చూస్తుంటే ఇప్పుడు చేసిన తర్వాత ఇంకా నీట్గా అందంగా కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఇదిగోండి ఎర్లీ మార్నింగ్ నా డ్యూటీ స్టార్ట్ అయిపోయింది చూడండి. పాలు కావచ్చు మొత్తం ఇంకిపోయినాయండి పాలు, నేను 1.5 గ్లాసుకు పోస్తే 3/4 గ్లాసుకు పైకి వచ్చాయి, మొత్తం చిక్కబడిపోయినాయి పాలు. ఇంకా నీళ్ళు పోసి కాచడం ఎందుకని అవే కలిపేస్తున్నానండి. ఎర్లీ మార్నింగ్ మా వారికి షుగర్ కంప్లైంట్ ఉంది కదా, కొంచెం ఎనర్జీగా ఉంటుందని పాలు, మిల్క్ పౌడరు, విటమిన్ డి విటమిన్ పౌడర్ కలిపిస్తామండి పాలల్లో. నేను మర్చిపోయినా మా పిల్లలు గుర్తుగా తెచ్చి పెట్టేస్తూ ఉంటారు. అదిగోండి మిగిలిన పాలు వేడి చేస్తున్నాను. ఉదయం లేస్తే ఇదే రొటీన్ అండి, మా వారేమో దనం అన్నీ చేసేసి వెళ్ళిపోతుంది కదా, నీకేం పని ఉంది అంటారు. కానీ అన్నీ ఏం చేస్తారండి, అమ్మాయి అంట్లు కడిగి చెత్తలు చిమ్మేసి వెళ్తారు, వీక్లీ 2 టైమ్స్ మాఫ్ వేస్తారు అంటే తుడుస్తారు, మిగతా పనులన్నీ మనమే కదండి. కానీ మగాళ్ళు అంతేనండి, మనం ఎంత చేసినా కానీ నువ్వేం చేసావు అని తేలిగ్గా తీసి పడేస్తూ ఉంటారు కదా, అందరికీ అనుభవమే కదండి లేడీస్కి. మనం కూడా ఒక్కొక్కసారి వాళ్ళని నువ్వేం చేసావులే అంటూ ఉంటాం కదా, దానికి బదులు వాళ్ళు ఇలాగ అంటారు.
ఇదిగోండి పాలు ఒక పక్క అటుపక్క మార్చాను, నీళ్లు కలపలేదండి, పాలు మర్చిపోయాను. ఇప్పుడు గుర్తొస్తుంది లైవ్లో వాయిస్ ఓవర్ ఇస్తుంటే ఆ పాలు కూడా చిక్కగా అలాగే కాచాను. పాకెట్ పాలు అండి. హెల్త్ ఇష్యూ వల్ల మా వారు బయట డిపో నుంచి తెస్తారండి పాలు. హెల్త్ ఇష్యూ వల్ల వెళ్ళలేదు, పాకెట్ పాలే తెచ్చేశారు. అవే వేడి చేస్తున్నానండి. ఇదిగోండి ఇటువైపు కాకరకాయ పొడి కూర చేస్తున్నానండి. పొడి కూర అంటే పొడి పొడిగా మా అబ్బాయి రాత్రి కట్ చేసి పెట్టాడండి కాకరకాయలు. అదైతే ఫ్రై చేసేసి టమోటా రైస్ చేసిద్దాం క్యారీర్కి అని బియ్యం ఒక పక్క పెట్టాను కుక్కర్లో. ప్రతిరోజు క్యారీర్ పంపిస్తున్నాను మార్నింగ్ అని చెప్పాను కదా, 1 వీక్ ఆర్ 10 డేస్ నుంచి. నాకైతే కొంచెం ఉదయాన్నే హడావిడిగా ఉన్నా కానీ కొంచెం రిలాక్స్గా ఉందండి. బాబు రోజు తింటున్నాడు అనే సంతృప్తి అయితే నాకు మిగులుతూ ఉంది. ఎంత కష్టపడినా కానీ పిల్లలు తింటే ఆనందమే వేరు కదండి. కాకపోతే వాళ్ళు నేను చెప్పినట్టు వినరు. ఒక్కొక్కసారి డైటింగ్ అనేసి అలా తినకుండా ఉంటారు. నాకైతే మనసుకు బాధగా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఒక స్టేజ్ వచ్చినాక వాళ్ళని ఎవరిని ఏం అనలేం కదండి. వాళ్ళ వాళ్ళ సంస్కారాన్ని బట్టి వాళ్ళు తయారవుతూ ఉంటారు. ఈ మధ్య అయితే మా అబ్బాయి తింటానులే చెయ్యి క్యారీర్ అన్నాడు, అందుకని చేస్తూ ఉన్నాను. ఇదిగోండి కాకరకాయ అలా సన్నగా కట్ చేసి బాక్సులు వేసి పెట్టాడండి. అది తీసి బయట పెట్టి ఫ్రై చేస్తున్నాను. ఫ్రైకి అయితే ఆనియన్స్ వేయకపోతే నేను తింటానండి, వేస్తే మాత్రం వాళ్ళే తింటారు. కాబట్టి కొద్దిగానే ఉంది కదా, వాళ్ళిద్దరికి సరిపోతుందిలే అని ఆనియన్స్ కట్ చేసి పెట్టానండి పక్కన. నేనైతే ఇలా ఫ్రై చేయాలనుకుంటే ఆనియన్స్ కాకరకాయ వేసేసినాక వేస్తానండి. అదొక మంచి ఫ్లేవర్, ఆనియన్స్ తినే వాళ్ళకి మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఇలాగ వేసామంటే పచ్చి ఆనియన్స్ వేసి కాకరకాయ ఉడికేలోపు ఆనియన్స్ కూడా సెట్ అయిపోతాయండి. గొంతు ఎందుకో లైవ్ చేసి గొంతు కొంచెం ఇష్యూగా ఉందండి. కంటిన్యూగా 1 అవర్ మార్నింగు 1 అవర్ ఈవినింగ్ లైవ్ చేస్తాను కదండి, కొంచెం అలవాటు పడాలి. అంటే అలవాటు పడాలంటే 4 నెలలు అయిపోయింది కానీ ఎక్కువ మాట్లాడనండి. ఇంట్లో కూడా నేను తక్కువ మాట్లాడతాను. ఒక్కసారిగా ఇన్ని గంటలు వేసి మాట్లాడుతూ ఉంటే కొంచెం గొంతు నొప్పి అనిపిస్తుంది. అదిగోండి పోపు దినుసులు వేసానండి. కాకరకాయ ఫ్రై చేస్తానని చెప్పాను కదా, పోపు దినుసులు అంటే పచ్చిశనగపప్పు కొద్దిగా జీలకర్ర వేసానండి పోపుకి. అందులో వేగిన తర్వాత ఇవి వేసేసాను. కాకరకాయలు సన్నగా కట్ చేసి పెట్టాడండి మా అబ్బాయి. వెజిటబుల్స్ బాగా కట్ చేస్తాడండి. కొంచెం ఈ మధ్య మమ్మీకి కూడా హెల్ప్ చేసే పిల్లోడుగా అయిపోయినాడు. ఓకే ఓకే అని హ్యాపీగా ఫీల్ అవుతున్నా నేను. అది కంటిన్యూగా ఉంటే హ్యాపీ. మధ్యలో ఇంకేదన్నా వాళ్ళకి మైండ్ మూడ్ ఆఫ్ అయిందనుకోండి అస్సలు పట్టించుకోరు. సరే వాళ్ళు చేసినా హ్యాపీ, చేయకపోయినా హ్యాపీ. ఒక్కొక్కసారి నేనే అడుగుతాను ఏదన్నా చేయొచ్చు కదా ఇంట్లో హెల్ప్ అని. కాకపోతే అబ్బాయి చేసి పెడుతున్నాడు. ఓకే థ్యాంక్ యూ అని మనసులో చెప్పుకుంటున్నాను. ఇదిగోండి పాలల్లో డి విటమిన్ పౌడర్ వేసానండి మా వారికి. అది అయిపోయింది, వేరే డబ్బా తెచ్చి పెట్టాడండి అప్పుడే మా అబ్బాయి. అది ఇంకా కలిపి ఇవ్వాలి, ఇది అయిపోతే అది వాడదామని అలా పెట్టున్నాను. అదిగోండి పాలు అయితే బాగా చిక్కబడిపోయినాయండి. కాకపోతే ఇంక మళ్ళా వాటర్ పోసి కాచే ఓపిక లేక పోనీలే చిక్కగానే తాగనిల్లే అనేసి ఇంకా అలాగ పెట్టాను. కాకరకాయ వేపుతూ ఉండగానే పెరుగన్నమండి, నిన్న గెస్ట్లు వచ్చారని చెప్పాను కదా, రైస్ కొంచెం ఎక్కువ మిగిలిపోయిందండి. అది కర్డ్ రైస్ చేద్దాము అనేసి దానికి కూడా ప్రిపేర్ చేస్తున్నాను. పెసరట్టుకి ప్రిపేర్ చేశానండి. పక్కన గిన్నె కనబడుతుంది కదా మసాలా డబ్బా పక్కన, అది పెసరట్టు పిండి అండి. అది ఇంక పెసరట్టుకి చట్నీ వేయాలి. వరుసగా ఒక పని వెనకాల ఒకటి ఉంటుందండి, ఎక్కువసేపు నిలబడుకొని కిచెన్లో నిలబడుకొని వర్క్ చేయలేను. కాకపోతే 9:30 వరకు వర్క్ ఉంటుందండి. అది ఇది చేయడము సర్దడం అలా ఉంటుంది. 10 తర్వాత 1/2 అవర్ అలా ఇలా సెల్ చూస్తాను. తర్వాత లైవ్ 12 అయిపోతుందండి. అదిగో ఇదిగో అనేసరికి 12. మళ్ళా వంట అంటే, వంట అంటే మా వారికి రాగి ముద్ద చేయడము, కూరలు చేయను మార్నింగ్ కూరలు చేయడము, మొత్తం టైం టేబుల్ అంతా టైట్ అయిపోయిందండి లైవ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి. మరి లంచ్ అయ్యేసరికి 2:30 అవుతుంది. 2:00 2:30 అలాగ అవుతుంది. 2:30 కాదు సారీ. ఇదిగోండి ఆనియన్స్ వేసాను చూడండి. ఇప్పుడు కొంచెం వేగిన తర్వాత ఇలా పచ్చి ఆనియన్స్ వేసామనుకోండి, 2 సమపాళ్ళలో ఉడికిపోతాయి. ప్లస్ అదొక మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇలా చేస్తూ ఉంటానండి అప్పుడప్పుడు. మా వాళ్ళు ఇష్టంగా తింటారు ఇలా చేస్తే.
ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, మంచిగా అనిపిస్తుంది. ఆనియన్ తినే వాళ్ళకి ఇది ఒక మంచి టేస్ట్ అనిపిస్తుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా, ఓకేనా? నేను ఎలాగ చేస్తున్నానో అది మీకు చూపిస్తున్నాను అంతే. నాకు ట్రై ప్యాడ్ ఒకటి బుక్ చేసుకోవాలండి. ఇది ఎవరైనా తీసేవాళ్ళు ఉంటే నీట్గా ఇంకా బాగా తీయచ్చు. నాకు నేనే అన్నీ చేసుకోవడం కదా. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండి బాబు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ఎవరు మనకు సపోర్ట్ చేయకపోయినా మనం చెయ్యాలి అనే తపన నాకు ఉంది కాబట్టి అలాగ పెట్టుకొని ఏదో చేసేస్తున్నాను. నచ్చిన వాళ్ళు ఒక లైక్ ప్లీజ్. అమ్మ ఈ వయసులో కూడా ఇలా తపన పడుతున్నారు, నేర్చుకోవాలి చెయ్యాలనే తపన ఉంది కదా అని అనుకున్న వాళ్ళు ఒక లైక్ కొట్టండి ప్లీజ్. ఎందుకంటే ఈ వయసులో నాకు అవసరం లేదని చాలామంది అంటున్నారు, కానీ ఈ వయసుతో పని ఏముందండి, నేర్చుకోవాలి అన్నీ తెలుసుకోవాలనే తపన ఉండాలి. కానీ ఈ జన్మలో కాకపోతే వచ్చే జన్మలో తెలివితేటలు ఉపయోగపడతాయి కదా. ఎలాగంటే సంస్కారంలో అన్నీ రికార్డ్ అవుతాయండి. ఒక కనబడని కంప్యూటర్ లాగా ఈ సంస్కారం అనేది కనబడని కర్మేంద్రియం అండి మనకు. అది దానిలో చెడు మంచి అంతా రికార్డ్ అవుతూ ఉంటుంది. అది ఇప్పుడు నేర్చుకున్నటువన్నీ రేపు జన్మ అంటే నెక్స్ట్ జన్మకి, ఈ వయసు అయిపోయింది నేను చనిపోతాను అనుకోండి, ఈ తెలివితేటలు ఇంకొక జన్మలో ఉపయోగపడతాయండి. తప్పకుండా రికార్డ్ అవుతాయి ఈ సంస్కారంలో. మెడిటేషన్లో మాకు ఇవే నేర్పిస్తారండి. అందుకే నాకు అన్నీ నేర్చుకోవాలనే తపన అయితే చాలా ఉంది. మెడిటేషన్ వల్లే కాదు, ముందు చిన్నప్పటి నుంచి నాకు అన్నీ నేర్చుకోవాలి అనే ఆలోచన, ఎప్పుడూ కూడా కొత్తదనాన్ని వెతుకుతూ ఉంటాను. ఇదిగోండి టమోటా రైస్కి టమోటాలు పచ్చిమిర్చి అన్నీ కట్ చేసి పెట్టానండి. ఆనియన్స్ వేయట్లేదు ఇందులో, ఎందుకంటే మధ్యాహ్నం ఒకవేళ బాక్స్ ఎక్కడ లోపల ఆఫీస్లో పెట్టేశాడు అనుకోండి డ్రాల్లో, అలాగా ఆనియన్స్ వేస్తే కొంచెం స్మెల్ వచ్చేస్తుంది, బాగోదు టేస్ట్ అనేసి ఆనియన్స్ వేయట్లేదు. ఉట్టిగానే అన్నీ మిగతావన్నీ వేసానండి ఆనియన్స్ తప్ప. టమోటా రైస్ ఇలా చేస్తే నేను కూడా వీడియోలో షార్ట్లో వీడియోలో పెట్టున్నానండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఏమేకిపోయినా సరే ఊరికే టమోటాలు ఉప్పు పసుపు పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు రైసు ఇవన్నీ ఫ్రై చేసి మొత్తము, తర్వాత రైస్ వేడివేడి రైస్ కానీ చల్లటి రైస్ కానీ, అయితే ఏదైనా పొడి పొడిగా ఉండాలండి రైస్, ముద్దగా ఉండకూడదు. ఆ రైసు పొడిగా ఉండే రైస్ చేసుకున్నామనుకోండి, వేడివేడిగా తింటూ మిక్చర్ కానీ లేదా చిప్స్ లాంటివి ఏదన్నా కాంబినేషన్ పెట్టుకున్నామంటే సూపర్గా ఉంటుందండి. నేను చేసేది మసాలాలు ఏమైనందులో సింపుల్గానే చేస్తాను, చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఒకసారి ఏ అన్ని ఆనియన్స్తో పాటు కూడా చేసుకోవచ్చు కావాలంటే. ఆనియన్స్ వద్దనుకున్నా టేస్ట్గానే ఉంటుందండి. కాకరకాయలో ఆయిల్ తగ్గిపోయిందండి, ఆనియన్స్ వేసాను కదా తక్కువైంది, అడుగు మాడుతుందని ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసానండి. 2 అంటే 2.5 స్పూన్, చిన్న స్పూన్ కదండి అది, చూసారు కదా స్పూను, ఆ స్పూన్తో 2.5 స్పూన్ వేసాను. కొంచెం బాగా ఉడకాలి కదా, అది కొంచెం లావుగా ఉన్నాయండి కాకరకాయలు, అది తొక్క మందంగా ఉన్నాయి అందుకని కొంచెం లేట్ అవుతుంది వేగడం కూడా, అందుకని అలాగేసాను. ఇటు పెరుగన్నంకి పోపు పెడుతున్నానండి. ఉదయాన్నే ఫుల్ వర్క్ అండి, నా వయసుకి అంటే నా హెల్త్కి ఇది ఈ వర్క్ ఎక్కువ అండి నాకు. కాకపోతే చెయ్యాలి అనే తపన, నేర్చుకోవాలి అందరినీ సంతృప్తి పరచాలి ఎవరి మీద ఆధారపడకూడదు అనే సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో చేసేస్తూ ఉంటాను. నా హెల్త్ ఇష్యూ అలా ఉంటుందండి ఒక్కొక్క రోజు. హెల్త్ గురించి పదే పదే చెప్పకూడదు మీకు, కానీ నా మనసులోని ఆలోచనలు మీతో తప్ప నేను ఇంకెవరితో పంచుకోలేనండి. ఇంట్లో వాళ్ళు కూడా ఒక్కొక్కసారి నా ఆలోచనలు వినడానికి సిద్ధంగా ఉండరు, ఎందుకంటే వాళ్ళ ఆలోచనలు వాళ్ళ తపనలు వేరే ఉంటాయి, అవి వాటిని గురించి కూడా మనం తప్పు పట్టడానికి వీల్లేదు కదా. ఎదుగోండి టపాకాయలు మోగిస్తున్నారు, వింటున్నారా సౌండు వినిపిస్తోంది కదా, వినాయకుడిని తెచ్చి దింపుతున్నారండి. వీధి వీధిలో వినాయకుళ్ళు అండి, అంటే ఈరోజు లైవ్, ఈరోజు వీడియో రేపు అప్లోడ్ చేస్తానండి, వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, రేపు అప్లోడ్ చేద్దామని వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి. ఇదిగోండి సౌండ్లు ఎంత గట్టిగా వినిపిస్తున్నాయి. ఎంత ఖర్చు పెడతారండి వినాయక చవితికి చూడండి. ఈ డబ్బులంతా కూడా నాకు అనిపిస్తుంది వరదలు వచ్చి అలమటించిపోతున్న జనాలకి ఈ ధనమంతా వెచ్చిస్తే ఎంత బాగుండు, దేవుడికి పూజలు చేయాల్సిందే, కానీ అక్కడక్కడ జనాలు అలమటించిపోతున్నారు, తపనతో అల్లాడిపోతున్నారు, ఆకలి బాధలు, తాగడానికి నీళ్లు లేకుండా
ఎన్ని రకాల బాధలు అనుభవిస్తున్నారండి. ఆ ధనం అలాగా ఉపయోగించవచ్చు కదా, మనం ఇది వృధాగా భగవంతుడు ఏం చెప్పలేదు కదండి. ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి బొమ్మలు తెచ్చిపెట్టి చేయాల్సిందే, కానీ కొన్ని మనం మానవత్వంతో చేయాల్సినవి కూడా కొన్ని ఉంటాయి కదండి. నేనైతే వరద బాధితులకి ఇలాగ వచ్చారంటే బియ్యము, బట్టలు అవన్నీ ఇస్తూ ఉంటానండి. నా దగ్గర ఉన్న బట్టలు, అవసరమైన బెడ్షీట్లు ఏమైనా ఉంటే అలాంటివి ఇస్తూ ఉంటాను. మరి అలా మన వంతు సహాయం చేస్తేనే కదండి మన మనస్తృప్తి కూడా ఉంటుంది. మనమేం పెద్ద సహాయాలు చేయకపోయినా సరే మన వంతు, అది రాముడు అయోధ్య, అదే రాముడు సీతని తీసుకురావడానికి బయలుదేరినప్పుడు వంతెన కట్టేటప్పుడు ఉడుత ఎలా సహాయం చేసిందో, పెద్ద మహాయజ్ఞంలో సేవ చేయాలంటే కూడా చీమలాంటి సహాయం అయినా సరే భగవంతుడికి సహాయం చేసినట్టే కదా. అంటే మానవత్వంతో చేసినట్టే అవుతుంది కదా. భగవంతుడికి అవసరం లేదండి సహాయము. అతని సంతానమైన అందరూ బాధలు పడుతుంటే మనం ఇలాగ వృధాగా ధనం ఖర్చు పెట్టడం కూడా మంచిది కాదు కదా అనిపిస్తుంది. ప్రతి వీధిలో ఒక్కొక్క వినాయకుడిని పెట్టేశారండి, ప్యాక్ చేసి పెట్టున్నారు. రేపు మార్నింగ్ అంతా ఓపెన్ చేస్తారంట. మన వీధిలో అయితే, మేము ఉండే వీధిలో చాలా పెద్ద వినాయకుడిని పెట్టున్నారండి. మొత్తం షాట్లు తీసి పెడతాను చూడండి, రేపు టైం ఉంటే పూజ అయిపోయిన తర్వాత వెళ్ళి ఒక వీలైతే 4-5 వినాయకుడిని ఫోటో వీడియో తీద్దాం అనుకుంటున్నాను. ఫోటో కాదు సారీ, వీడియో తీద్దాం అనుకుంటున్నాను. ఉదయం వెళ్ళానండి, వంట అయిపోయిన తర్వాత ఖాళీ ఉంది కదా ఒక 10 నిమిషాలని, 2 వీధుల్లోకి వెళ్తే 2 వీధుల్లో ప్యాక్ చేసి పెట్టేస్తున్నారండి. పూజ చేసిన తర్వాత విడిపిస్తారంట ప్యాకింగ్ అంతా కూడా. అందుకని గమ్ముగా వచ్చేసాను నేను. ఇంకా ప్రతి సంవత్సరం అంతే కదా, కానీ ఈసారి పిల్లలందరూ కూర్చొని ఉన్నారు అక్కడ. కొన్ని కొందరైతే అప్పుడే సాంగ్స్ కూడా పెట్టేస్తున్నారండి, డీజే సాంగ్స్. దడ 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 అనిపిస్తోంది. వీధి వీధుల్లో కూడా టపాకాయలు కాలుస్తున్నారు. ఐవర్ని మాట్లాడారంట కొన్ని వీధుల్లో అయితే. పురోహితులు వచ్చి పూజ చేసి తర్వాత ప్రారంభోత్సవం చేస్తారంట. వినాయక చవితి పూజ స్టార్ట్ చేస్తారంట. ప్రారంభోత్సవం అంటే అది వేరేగా అనుకోకండి, పూజ ప్రారంభిస్తారంట. అలా చెప్పారు పిల్లలందరూ. చిన్న చిన్న పిల్లలేనండి, ఎంత బాగా వాళ్ళు భగవంతుడి సేవకి బొమ్మల్ని తయారు చేసి వీధి వీధిలో పెట్టకుండా 4-5 వీధులకు ఒకటి పెట్టి అందరూ కలిసి ఐకమత్యంగా చేసుకుంటే ఎంత బాగుంటుంది కదండి. వాళ్ళ వీధుల్లో వాళ్ళ పెట్టుకుంటే ఇంకా ఐకమత్యత ఎలా వస్తుంది. 4-5 వీధులు కలిసి కూడలిలో పెట్టుకొని చేసుకుంటే అందరూ 4-5 వీధుల్లో వాళ్ళు ఒక దగ్గర చేరితే ఎంత హ్యాపీగా ఉంటుంది కదా. ఇదిగోండి పెరుగన్ను పోపు పెట్టేశాను, కలుపుతున్నానండి. అలా అక్కడైతే టమోటా రైస్కి టమోటాలు పచ్చిమిర్చి వేసాను ఆయిల్లో. అందులో ఆయిల్లో ఇంకేం వేయలేదండి, ఆవాలు జీలకర్ర కొద్దిగా వేసాను, పచ్చిమిర్చి కరివేపాకు కొద్దిగా వేసాను టమోటా రైస్కి, అంతేనండి. చాలా టేస్ట్గా ఉంటుందండి రైస్. పొడి పొడిగా ఉండే రైస్తోనే చేసుకోవాలని చెప్పాను కదా. కొంచెం ముద్దగా ఉంది అంటే అస్సలు బాగోదు, టేస్ట్ మారిపోతుందండి. ఇదిగోండి వేడి వేడిగా ఉంది రైస్, కుక్కర్లో వెయిట్ పోయింది తీసేసాను. కలిపేస్తే ఇంకా రైస్ తయారైపోయినట్టేనండి. కొంచెం చల్లారబెట్టి వేస్తాను బాక్స్లో, అదే చెప్పాను కదా. అలాగే వేడి వేడిగా వేసామంటే స్మెల్ వచ్చేస్తుందని కొంచెం చల్లారబెట్టి వేస్తాను. అయితే మనం తినేటప్పుడైతే వేడిగా తిన్నామనుకోండి, క్రంచీ క్రంచీగా మిక్చర్ పెట్టుకొని తిన్నామంటే సూపర్ అంటే సూపర్ అండి టమోటా రైసు. మీరు ఎలా చేస్తారు నాకు కామెంట్లో తప్పకుండా తెలియచేస్తారని ఆశిస్తున్నానండి. ఎలా ఉన్నారు అందరూ కూడా? రేపు పండుగ కదా, ఏమేమి స్పెషల్స్ చేయబోతున్నారు? నాకైతే పండుగ అనగానే నాకు 3 రోజుల నుంచి న్యూస్ ఎక్కువ చూస్తున్నానండి వరదల వల్ల. ఈరోజు అయితే అంటే లైవ్ వాయిస్ ఓవర్ ఇచ్చే ముందుగా ఒక వీడియో చూశానండి, మార్నింగ్ కూడా చెప్పాను కదా. ఆ ప్రాంతాల్లో శవాలు తేలుతూ వస్తున్నాయంటండి నీళ్ళల్లో. పక్క పక్కనే ఇండ్లు చెరువులు ఉండే దగ్గర తేలిపోతూ వస్తున్నాయంట, గండ్లు పడిపోయి. ఎంత బాధండి ఆ వాసన, కుళ్ళు వాసన. బ్రతికుండే వాళ్ళు, చనిపోయిన వాళ్ళు ప్రాణాలు వదులుతూ ఎంత నరకయాతను అనుభవించారో, మరి బ్రతికుండే వాళ్ళు ఆ భరించలేని వాసనలతో ఎన్ని జబ్బులకి గురవుతారో కదా. నాకైతే మనసు ద్రవించిపోతుందండి అవన్నీ వింటూ ఉంటే.
చాలా బాధేస్తుంది. ఏం చేయగలమండి? వాళ్ళ వాళ్ళ సమస్యలు వాళ్ళే ఫేస్ చేసుకోవాలన్నట్టుగా మనం, మేమైతే ఇటున్నాము చిత్తూరు జిల్లాలో, అటైతే వర్షాలు అంటే మనకు రావని కాదు, ప్రమాదాలు వస్తాయి మనకు కూడా. కాకపోతే ఆ పరిస్థితులను ఎదుర్కొనే మనోబలం ప్రతి ఒక్కరికి ఉండాలి అని భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇదిగోండి టమోటా రైస్ కూడా అయిపోయింది, అటు పక్కన కాకరకాయ ఫ్రై కూడా అయిపోయిందండి. మీడియంగా అంటే కొంచెం పొడి పొడిగానే చేశాను, ఎక్కువ మరీ రోస్ట్గా చేసేస్తే బాగోదని. అందులో కొద్దిగా వేస్తే బెల్లం కూడా వేస్తారండి కొద్దిగా, కానీ పొడి పొడి కూర కదా, బెల్లం వేయలేదండి నేను. బెల్లం కూరలలో వాడనండి, కొందరు వాడతారు కానీ నాకు ఎందుకో ఆ ఫ్లేవర్ నచ్చదండి. బెల్లం వేసి చేయడం అంటే నాకు ముందు నుంచి అమ్మ నేర్పించేవాళ్ళు, అబ్బాయి చీ అనేవాళ్ళు, బెల్లం వేయాలని ఎవరన్నా చెప్తే అబ్బాయి చీ అనేవాళ్ళు. అది నాకు మైండ్లో బాగా కూర్చునేసిందండి, బెల్లం వేస్తే టేస్ట్ బాగోదు అని. అంతేకాని బాగుండదు అని కాదు, వేసి ట్రై చేసి చూడాలనుకుంటున్నాను ఒకరోజు. కొన్ని కూరలలో బెల్లం వేస్తే టేస్ట్గా ఉంటుందని నా ఫ్రెండ్స్ కూడా చెప్తూ ఉంటారండి, ఒకసారి ట్రై చేసి చూస్తాను. మీరైతే ఎలా చేస్తారు కామెంట్లో నాకు తప్పకుండా తెలియచేస్తారని ఆశిస్తున్నానండి. ఫ్రై అయితే రెడీ అయిపోయింది, చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ ఫ్రై కూడా. ఇలాగ ఆనియన్స్ ఫ్లేవరు మొత్తం కాకరకాయకి పట్టేస్తుంది, పచ్చి ఆనియన్స్ వేసాను కదా, ఆ ఫ్లేవర్ మొత్తం పట్టేసి అదొక టేస్టీగా అనిపిస్తుంది, బాగుంటుందండి. ఇదిగోండి ఫ్రై ఇలాగుందండి, చూసారా ఎలాగుంది? నాకు కామెంట్లో తప్పకుండా తెలియచేస్తారని ఆశిస్తున్నానండి. చూసిన వాళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్ ప్లీజ్. రిక్వెస్ట్ పెడుతున్నాను కదా, ఇదిగోండి ఇక్కడ మా కోడలు రేపు వినాయక చవితి అని లడ్లు తయారు చేసి వీడియో తీసి పెట్టిందండి, దాన్ని కూడా మీకోసం అప్లోడ్ చేస్తున్నాను. ఇదిగోండి లడ్డూలు, రెండు లడ్డూలు చేసిందండి, పెద్ద పెద్ద లడ్డూలు వినాయకుడు ముందు పెడుతుందంట. చిన్న చిన్నవి వాళ్ళ అమ్మ కూడా ఉన్నారండి, అంటే మా అమ్మాయి, మా కూతురు బావగారి కూతురు అండి. అమ్మాయి మాకు కూడా కూతురే కదా, బంధువులే, మా మనోరాలనే మా కొడుకు చేసుకున్నాము. అక్కడ ఉందండి, ఇద్దరు కలిసి ప్రిపేర్ చేశారు లడ్డూలు, సూపర్గా వచ్చాయి కదండి. భగవంతుడి నైవేద్యానికి అప్పుడే తయారు చేసేసారు వీళ్ళిద్దరూ కలిసి. నేనైతే చేయలేనండి, స్వీట్స్ అంటే పాయసం అలాంటివి తప్ప ఇలాంటివి చేయలేను. నచ్చినట్లయితే ఒక లైక్ ప్లీజ్.